ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెజ్ ఈరోజు మనము మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎన్ని మొబైల్తో లింక్ చేయబడి ఉన్నది అన్న అంశాన్ని చూడడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక వెబ్సైట్ అయితే ఉంది దాని పేరే టీఏఎఫ్ సిపి డాట్ టీజీ టెలికామ్ డాట్ గౌ డాట్ ఇన్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి మనం ఎంట్రీ కాగానే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మన యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మన యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ అని కొట్టగానే ఒక ఓటీపీ అయితే మన మొబైల్ నెంబర్కు వస్తుంది వచ్చినటువంటి మొబైల్ నెంబర్ని మన ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంట్రీ చేయగానే వ్యాలిడేట్ అని కొట్టగానే మనకిక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి మన యొక్క ఆధార్ పైన అనేది చెప్పి ఇక్కడ చూపెడుతుంది అండ్ ఇక్కడ మనకి వీళ్ళు మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అని మనం ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి అండ్ రిపోర్టింగ్ అని కొట్టగానే ఆ నెంబర్ పైన సర్వీస్ అనేది డియాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది నాట్ రిక్వైర్డ్ ఈ నెంబర్ నాకు అవసరం లేదు అనుకుంటే నాట్ రిక్వైర్డ్ అని చేసి పెట్టుకోవచ్చు అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ ఈ ఒక మన పేరు పైన ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నవి అనే డాటాతో పాటు అండ్ దీన్ని మనకు అవసరము అవసరం లేదు అని అనుకొని మనం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ డాటా అనేది ఎవరికైనా మీ యొక్క ఆధార్ నెంబర్ వేరే ఎవరైనా రిజిస్టర్ మొబైల్ నెంబర్ తీసుకొని ఉంటే అలాంటి ఫ్రాడ్ గిట్ట జరగకుండా ఉండడం కోసం ఇప్పుడే దీనిపైన ఏదైనా కాంప్లైంట్ చేయాలనుకుంటే చేసుకోవడానికి వీలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఏదైనా క్యాన్సల్ చేసినటువంటి దానిని మనం ఇక్కడ ట్రాక్లోకి ఎంట్రీ చేయగానే ఆ ట్రాక్ ఐడి కూడా ఇక్కడ చూపెడుతుంది ఈ నెంబర్ నాది కాదు నేను వాడట్లేదు అని మీరు అనుకున్నప్పుడు ఈ విధంగా టిక్ చేసి అండ్ దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అని చెప్పి ఇది క్లిక్ చేసి రిపోర్టింగ్ అని కొట్టగానే అది ఆటోమేటిక్గా వాళ్ళకు కంప్లైంట్ రూపకంగా వెళ్తుంది సో దాని యాక్చువల్ యూజర్కి మాత్రం ఎవరైతే దాన్ని వాడుతున్నారో వాళ్ళు వాళ్ళ డేటాను సబ్మిట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇన్ని మొబైల్ ఇన్ని మొబైల్ నెంబర్లు తీసుకోవడం జరిగింది అన్న అంశాన్ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్